కాంగ్రెస్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని, కాంగ్రెస్ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను పరామర్శించిన రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు అన్ని రంగాల్లో ఆత్మగౌరవం దక్కాలంటే వర్గీకరణ ఖచ్చితంగా జరిగి తీరాలని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ తమతోనే సాధ్యమన్న కేసీఆర్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న సంక్షేమ పథకాల కంటే, ఒకరిద్దరికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చేదానికంటే వర్గీకరణ అత్యంత కీలకమైనది. తరతరాల యొక్క అణచివేతకు గురైన మాదిగ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వర్గీకరణ జరిగితే లక్షలాది మంది బిడ్డలకు సాయం జరుగుద్ది. అన్ని రకాలుగా విద్యా ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు మెరుగైన సమాజంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ హుజూరాబాదులో పంచే 10 లక్షలు లేకపోతే మంత్రివర్గంలో ఇచ్చే 1-2 పదవులు అవసరమే, కానీ వాటికంటే అత్యంత కీలకమైంది వర్గీకరణ. వర్గీకరణ సమస్య మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలని చర్చ చేసినాం. కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే హుజూరాబాద్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాతనే హుజూరాబాద్లో మాదిగల ఓట్లు అడగాలి అని చెప్పి డిమాండ్ కూడా ప్రస్తావిస్తాం. ఈ అంశాలను కూడా వాళ్ళల్లో చైతన్యం తీసుకొస్తాం. నేను కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, హుజూరాబాద్కు తరలి వెళ్ళి ఈ ఎన్నికలల్లో అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఈ వర్గీకరణకు సహకరిస్తేనే కేసీఆర్కు మాదిగ బిడ్డల ఓట్లు అడిగే హక్కు, నైతిక హక్కు ఉంటుందని చెప్పి గ్రామాలలో తిరిగి ప్రచారం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ఇదే డిమాండ్ను హుజూరాబాద్లో ప్రస్తావించదలుచుకున్నాను. చిన్న చిన్న సంక్షేమ పథకాల కంటే ఒకరి